తినడానికి తిండి లేని స్టేజ్ నుంచి వందల కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళిన సమంత. ఆమె ఆస్తి ఎన్ని కోట్లు? సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతూ మరోవైపు హ్యాపీగా ఉండడానికి పార్టీలు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ అలాగే తీసుకున్నటువంటి అడ్వాన్స్ ప్రకారం సినిమాలు పూర్తి చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఇక సమంత గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో నెగిటివ్ వార్తలు వినిపించినప్పటికీ ఆమె దానికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే వస్తోంది. ఈ మధ్యనే హీరో దగ్గర 25 కోట్లు అప్పు చేసిందంటూ వచ్చినటువంటి వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది సమంత. ఇక ఆమెపై ఎలాంటి ఫేక్ న్యూస్ వచ్చినా కూడా అసలు సహించదు, వెంటనే దానికి క్లారిటీ ఇస్తుంది. అయితే సమంత ఒకప్పుడు ఒకే పూట తిండి తింటూ చదువు కొనసాగించేది. అంతేకాదు 500 జీతం కోసం సమంత పనిచేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం సమంత రేంజ్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు. ఒక్కో సినిమాకి దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరిలోకెల్లా నెంబర్ 1 పొజిషన్ లో సమంత ఉంటోంది. ఇలాంటి సమంత 500 జీతం సంపాదించే స్థాయి నుంచి ప్రస్తుతం 100 కోట్లు ఆస్తులు కూడబెట్టే వరకు వెళ్ళింది. సమంత ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ అలాగే అప్పుడప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళినా కూడా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఈమె వ్యాపార ప్రకటనలు హీరోయిన్ గా చేస్తూ దాదాపు బాగానే ఆస్తి కూడబెట్టింది. అలాగే సమంత సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ కూడా చేసి బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. సమంత దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు, లక్ష విలువ చేసే హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు, డ్రెస్లు, జ్యువెలరీ, స్థిర చరాస్తులు ఇలా అన్ని కలగలిపి సమంత ఆస్తి దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి 500 జీతం తీసుకునే స్థాయి ఎక్కడా, 100 కోట్లు సంపాదించేది ఎక్కడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.